రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి గ్రూప్ టూ మరి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ పరిస్థితి, ముఖ్యంగా డిఎస్సి పరిస్థితి, 600,000 మంది ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి పరిస్థితి ఏంటి, దాని పొజిషన్ ఏంటి. చాలామంది అభ్యర్థులు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ డిఎస్సి రాదు, ఇక ఈ ప్రభుత్వంలో డిఎస్సి ఉండదు అని కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే వరవడిగా మరి స్పీడ్గా డిఎస్సికి కొత్త నోటిఫికేషన్, అంటే పోస్టులు యాడ్ చేసి మరి ఒక నోటిఫికేషను రీనోటిఫికేషన్ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఏపీ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పరిస్థితి ఏంటి అనేటటువంటి అంశం మీద తీసుకుంటే కూలంకుషంగా, మరి ఏ నెలలో డిఎస్సి ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా అనేటటువంటిది క్వశ్చన్స్ ప్రశ్న వస్తున్నటువంటి డౌట్స్. ఈ వీడియో మీరందరూ కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ కూడా టెస్ట్లు నడుస్తున్నాయి, గ్రూప్ టూ కాడి నుంచి గ్రూప్ టూ బుక్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అయినాయి. గ్రూప్ టూ బుక్స్ ఇది గ్రూప్ టూ 6 బుక్స్ ప్యాకేజీ రిలీజ్ అయింది మీకు. అన్ని బుక్ షాపుల్లో ఈ 6 బుక్స్ ప్యాకేజ్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి 6 బుక్స్, ఈ 6 బుక్స్ చక్కగా నీట్గా షార్ట్ పీరియడ్లో క్విక్ రివిజన్తో దీని మొత్తం 6 బుక్స్, ఈ 6 బుక్స్ మీకు ఈ విధంగా ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ, ఇది జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ అంటే ఫిజికల్ జియోగ్రఫీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ 26 జిల్లాలతో కూడుకున్నటువంటి కొత్త కాన్సెప్ట్తో జియోగ్రఫీ. ఇండియన్ హిస్టరీ 3 విభాగాలు, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్య భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. కరెంట్ అఫైర్స్ 2024, అదేవిధంగా ఇండియన్ సొసైటీస్ సోషియాలజీ. సో ఇది దీనికి సంబంధించి మొత్తము 150 మార్కులకి రిలీజ్ చేశాము, మీకు చాలా ఉపయోగపడతాయి. ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేరు కాబట్టి మీకు వచ్చే విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఏ మోడల్లో కవర్ చేస్తున్నారు అనేటటువంటిది దాని మీద బేస్ చేసుకుని ఈ బుక్స్ని రిలీజ్ చేశాము. కాబట్టి రాష్ట్రంలో అన్ని బుక్ షాపుల్లో దొరుకుతాయి. అదేవిధంగా అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. దీనికి తోడు మీకు అందరికీ ఇప్పుడు సొసైటీ 1-2 యూనిట్లు అయిపోయింది, ఏది వీడియోస్, అదేవిధంగా మీకు ఇది జియోగ్రఫీ నడుస్తుంది. ఇప్పుడు జియోగ్రఫీ కూడా మ్యాక్సిమం ఒక 70% 2-3 రోజులు అయిపోతుంది జియోగ్రఫీ. అదేవిధంగా నెక్స్ట్ దీనికి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవి కూడా, హిస్టరీ కూడా, ఇవి కూడా అయిపోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా కేవలం 799 రూపాయలకే మీకు గ్రూప్ టూ వీడియోస్ని అందిస్తున్నాము. కాబట్టి చాలా డెప్త్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు యాప్లోకే వెళ్ళి మీరు యాప్ను ఓపెన్ చేసుకుని మీరు యాప్లోనే పే చేసుకోవచ్చు. 799 రూపాయలే బుక్స్ ప్లస్ వీడియోస్. బుక్స్ అయితే మీకు దరిదాపు ఇది ఎంఆర్పి 700 రూపాయలు. సో ఆఫీసుకు ఫోన్ చేయండి, మీరు ఈ బుక్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏపీ డిఎస్సి అన్ని నోటిఫికేషన్ వచ్చినాయి, గ్రూప్ టూ వచ్చింది, గ్రూప్ వన్ వచ్చింది, ఎనిమల్ హస్బెండ్ వచ్చింది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు అనేటటువంటి కాన్సెప్ట్. అయితే
నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. మరి ఎప్పుడు ఉంటుంది? ఈ నెలలో లాస్ట్ కానీ జనవరిలో కానీ మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీరు చదవకపోతే చదవకపోయారు, మీరు వెళ్ళిపోండి. దయచేసి ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళు అవసరం లేదు మాకు. ఎందుకు మీరు అనవసరంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? మిగతా వాళ్ళు చదవనివ్వకుండా మీరు చదువుతారు, మిగతా వాళ్ళని చెడగొడతానని చూస్తున్నారు మీరు. కాబట్టి పాజిటివ్, ఇప్పుడు రేపో మాపో చనిపోతాడు అనేటటువంటి వాడు కూడా నేను బ్రతుకుతాను అనేటటువంటి పాజిటివ్ దృక్పథంతో ఉంటాడు. ఆక్సిజన్ అందనటువంటి వాడు కూడా ఆక్సిజన్ ఇస్తే బ్రతకడానికి ట్రై చేస్తాడు. ఇది కూడా అంతే. ఎండింగ్ వరకు పాజిటివ్ దృక్పథంతోనే ఉన్నాం. ఈ అనేక మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎవరైనా తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఒక నెల రెండు నెలల క్రితం అనుకున్నారా? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తత్ఫలితంగా దాని ఎఫెక్ట్ తెలంగాణ మీద పడటం, మరి ఇవన్నీ కలిసి రావడం వలన ముఖ్యమంత్రి అయిపోయాడు. అందువల్ల ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. కాబట్టి అందరూ కూడా పాజిటివ్ దృక్పథంతోనే చదవండి, పాజిటివ్ దృక్పథంతోనే ఉండండి. కానీ మరి మీరు అడగవచ్చు, సార్ ఈ డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరి కానీ నోటిఫికేషన్ ఇస్తే ఎలక్షన్ ముందు చేయాలి అంటే మరి అవ్వదు కదా సార్, మరి ఎట్లా సార్ అని చాలామంది రైజ్ చేసేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఫిబ్రవరి ఎండింగ్ వరకు అంటే మార్చిలోనే ఎలక్షన్లు అంటున్నారు కాబట్టి, ఫిబ్రవరిలోనే ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి అని అంటున్నారు. ఒకటి చెప్తున్నాను, మార్చిలో ఎలక్షన్ ఉండదు, అది రోమరే. మార్చిలో ఎలక్షన్ ఉండదు ఎప్పుడు కూడా. లాస్ట్ గత రెండు వేల నాలుగు నుండి కూడా ఏప్రిల్లోనే 2009 ఏప్రిల్లోనే 2014 ఏప్రిల్లోనే తర్వాత 2018లో కూడా, అంటే 2019లో కూడా ఏప్రిల్లోనే జరిగింది. కాబట్టి మీకు ఎలక్షన్ ముందుకు అనేటటువంటి హైలీ ఇంపాసిబుల్ అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు నోటిఫికేషన్లు వేసుకోవచ్చు. మరి జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మరి ఎలక్షన్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుపుతారు అని చాలామందికి డౌట్స్ వస్తుంది. 2008 డిఎస్సిని చూస్తే పరిశీలిస్తే 2008 డిఎస్సి 2008 మెగా డిఎస్సి చూస్తే డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ అని ఐ థింక్ 3వ తారీఖున 4వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది 2008 డిఎస్సి ఒక 40-50 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్ ఎప్పుడు? 2009 ఇట్లాగే 2009 ఏప్రిల్ 10వ తారీఖు లోపు ఎలక్షన్ జరిగింది. మరి ఈ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఎప్పుడు కండక్ట్ చేశారంటే డిసెంబర్ 28 ఆ సమయంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఎస్, లాస్ట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అట్లాగే ఇప్పుడు కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్, ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ నోటిఫికేషన్ ఇచ్చేసేసి, ఒకవేళ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే ఆఫ్లైన్ అయితే ఫిబ్రవరిలో జరుగుతాయి, ఆన్లైన్ దాదాపు 20 రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆన్లైన్ అయితే ఎలక్షన్ ముందు సాధ్యం కాదు, ఆఫ్లైన్ అయితే 2 రోజులు కాబట్టి, ఎస్జీటీ 1 రోజు, స్కూల్ అసిస్టెంట్ 1 రోజు కాబట్టి ఫిబ్రవరిలో ఎప్పుడైనా జరుపుకోవచ్చు. మార్చిలో కుదరదు, ఎందుకంటే మార్చిలో అన్ని ఎగ్జామ్స్ ఉండే కదా, బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్స్ ఉండే కాబట్టి మార్చిలో హైలీ ఇంపాసిబుల్ కండక్ట్ చేయటం. ఏప్రిల్ మొదటి వారంలో కుదరదు, ఏప్రిల్ 10వ తారీఖు వరకు కుదరదు, ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి. ఏప్రిల్
15 తర్వాత ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే మీరు అడగచ్చు, సార్ ఆపద్ధర్మ ప్రభుత్వం కదా సార్, మరి రిజల్ట్స్ వచ్చేది వరకు ఈ ప్రభుత్వం డమ్మీ కదా, ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతారు అంటే గవర్నర్ ఆదేశాలతో అధికారులే ఎగ్జామ్స్ జరుగుతారు. ఎస్, ప్రభుత్వంతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదు. మళ్ళా ప్రభుత్వం 20 మార్చి లాస్ట్ వరకు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఎన్నుకోబడుతుంది. అప్పటికి ఒకవేళ మే ఎండింగ్లో కానీ ఎగ్జామ్ పెడితే అప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చే ఎగ్జామ్ పెడుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చే ఏ ప్రభుత్వం అయినా అప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అంటే అప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వం వచ్చి ఎగ్జామ్ పెడుతుంది. లేదు ఈలోపే ఏది ఏప్రిల్ 15 తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే అధికారులే కండక్ట్ చేస్తారు. ఎస్, అధికారులే కండక్ట్ చేస్తారు. అంతకుముందు జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వంతో పని లేదు. ప్రభుత్వంతో పని ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వడమే ప్రభుత్వం పని. ఎగ్జామ్స్ అనేటటువంటి అధికారులు కండక్ట్ చేస్తారు, విద్యాశాఖ అధికారులు కండక్ట్ చేస్తారు. కాబట్టి మిత్రులారా, మీకు అసలు డౌటే లేదు, నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే వివిధ ఎమ్మెల్సీలు కానీ సెక్రటరీలో నాకున్నటువంటి సమాచారం, నాకు ఉన్నటువంటి రిలేషన్ ప్రకారం నేను చెప్తున్నాను, మీకు 90% డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుందండి. ఏ ప్రభుత్వం కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్కి పోదు, గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఏ ప్రభుత్వం కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్కి పోదు, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే ఎలక్షన్కి వెళ్తుంది. ఎస్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ప్రభుత్వం, ఎస్, ఇప్పటి వరకు జరిగినటువంటి నోటిఫికేషన్ చూస్తే, అంటే డిఎస్సి వచ్చిన కానీ చూస్తే, ప్రతి ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే వెళుతుంది. కాబట్టి అంటే ఎన్ని పోస్టులు ఇవ్వచ్చు, ఒక 8,500 నుంచి 10,000 పోస్టుల లోపు మధ్యలో ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయద్దు. భారీ స్థాయిలో ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. ఒక 8,500 నుంచి ఒక 10,000 వరకు పోస్టులని ఎక్స్పెక్ట్ చేయదు. నెక్స్ట్, వాట్ అబౌట్ తెలంగాణ రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సికి వచ్చే నెల అనుబంధ నోటిఫికేషన్, 9,800 వరకు పోస్టులు ఉండే అవకాశం. ఇది తెలంగాణ న్యూస్. అంటే పోస్టులు అదనంగా పెంచేసేసి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసుకోకుండా మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా పాత వాళ్ళు అప్లై చేసుకోవసం లేదు, మళ్ళీ కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. నెక్స్ట్, తెలంగాణ ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్, తెలంగాణ రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ సర్కార్ మెగా డిఎస్సి నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అదనంగా మరికొన్ని ఉపాధ్యాయ పోస్టులను జత చేసి మెగా డిఎస్సిని నిర్వహించడానికి సర్కారు కసరత్తు చేస్తుంది. గతంలో ప్రకటించిన 5,089 ఉపాధ్యాయ పోస్టులతో పాటు అదనంగా మరికొన్ని పోస్టులను కలిపి 9,800 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో జారీ చేసే యోచనలు రాష్ట్ర సర్కారు ఉన్నట్లు సమాచారం. సో అంటే జూన్ నాటికల్లా మళ్ళీ ఈ ఉపాధ్యాయులు వచ్చే విధంగా చేస్తుంది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, టిఆర్టీ సిలబస్ ఏంటి? ఇంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లో తప్పు సిలబస్ ఇచ్చారు, ప్లీజ్ అది ఫాలో మాకండి. ఇంతకుముందు అంటే మొన్న ఇచ్చినటువంటి సెప్టెంబర్లో వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఓల్డ్ సిలబస్, 2012 ఉన్నటువంటి సిలబస్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏ సిలబస్ చదవాలి? న్యూ సిలబస్ చదవాలి, న్యూ టెక్స్ట్ బుక్. ఇప్పుడు ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్
చదవాలి. ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవకూడదు, ఓల్డ్ సిలబస్ చదవకూడదు. యాస్ ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్, ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఈ నెలలో కానీ జనవరి మొదటి వారంలో కానీ ఈ ఎస్జీటీకి సంబంధించినటువంటి బుక్స్. ఇంకోటి కూడా అడుగుతున్నారు, సార్ మేము అన్ని బుక్స్ తీసుకుంటున్నాం, మాకు ఏదన్నా ఫ్రీ ఇవ్వండి సార్ అంటే, ఎస్ మీకు అట్లాగే ఇస్తాం. విద్యా దృక్పథాలు తెలంగాణ అభ్యర్థులకు, తెలంగాణ డిఎస్సి ఆస్పిరెంట్స్కు మీకు విద్యా దృక్పథాలు ఫ్రీగా అంటే సెట్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అది ఎస్జీటీ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండి ఎవరైతే సెట్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా పిఐఈ ఫ్రీ. దీనికి ఇది చాలా కాస్ట్ ఉంది, అది మీకు అది ఫ్రీగా మీకు అందిస్తున్నాము కాబట్టి దీనికి కాస్ట్ పడదు. అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పిఐఈ మీకు మంచి పెద్ద బుక్ చక్కగా నీట్గా ఈ పిఐఈ ప్లస్ అంటే సైకాలజీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ పిఐఈ సిలబస్ మారపోవచ్చు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ మాత్రం మీరు ఓల్డ్ కంటెంట్ చదవకుండా ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మాత్రం చదవండి, ఇది మారదు, పిఐఈ మారదు. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే పిఐఈ ఈ సబ్జెక్ట్ని ఎవరైతే టోటల్ సెట్ తీసుకుంటున్నారో తెలంగాణ అభ్యర్థులు వీరందరికీ పిఐఈ ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ ఎగ్జామ్స్ రాయండి. తెలంగాణ అభ్యర్థులకి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఏపీ అభ్యర్థులకి, డిఎస్సి అభ్యర్థులకు కూడా ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మీకు గ్రూప్ 2 అభ్యర్థులకి వీళ్ళందరికీ కూడా ఫ్రీగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీరందరూ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ రాయండి, ఉద్యోగాన్ని సంపాదించండి. థ్యాంక్ యూ.